हाई अंडी वेलकम टू मई चैनल मी एंड मई लाइक्स प्रियदर्शिनी इधो ब्रेड तिंना इधे तीवड़े ब्रेड तिंटो चुस्टी असल तिंडे गोड़वे वयस की अन्नी ऐक्टिविटीस तिंड तग्च कदा अटारेमो एंकंटे ब्रेड उपमा चुस्ना चूपा ब्रेड उपमा एला चया पदी चुस्म నేను కూడా తింటూ తింటూ చేస్తాను ఈ బ్రెడ్ తినగా చూడగానే నా నేను టెంప్ట్ అయిపోయాను బాగా అందుకని తింటున్నా ఓకే ఇప్పుడు నూనె వేసానండి తిరగమూతలో తిరగమూతటానికి ఆవాలు పచ్చి శనగపప్పు ఓకే పచ్చి శనగపప్పు బారి వేసాను వాటితో పాటు మినప్పప్పు ఓకే సో కొంచెం చక్కగా వేయించేసాను దోరగా వేగిన తర్వాత జీలకర్ర వేద్దాం జీలకర్ర ఓకే చూసుకోండి ఎంతంత వేస్తున్నాను పెద్ద అటు ఇటు అయినా ఏం కాదు ఇప్పుడు ఏం చేయాలంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇది करेपत्ता ओके सो कुछ आगदा कुछ उपे तुंदर मेत पड़ता उपे ओके मूत गेड़ा రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను ఇదేంటంటే కొంచెం 4-5 లవంగాలు దాల్చిన చెక్క ఇది చివ్వరికి వేయాలి పొడి చేసి పెట్టుకుంటా పొడి చేసి చివ్వరికి వేయాలి టమాటా ముక్కలండి ఇవి వేసేస్తున్నాను ఇంకా సగం ఉడికిన తర్వాత ఇది వేయాలన్నమాట టమాటా ముక్క మనం ఉప్మాలాగే సేమ్ అంతేకాని ఈ దాల్చిన చెక్క లవంగాలు వేస్తున్నాను అన్నమాట నీళ్ళు కూడా తక్కువే పోయాలి ఉప్మాలకు కాదు అంటే చాలా చిన్న నేను యాక్చువల్గా ఈ ఉప్మా బ్రెడ్ ఉప్మాని లక్ష్మి గారు యాక్ట్రెస్ లక్ష్మి ఉన్నారు కదా నా ఫ్రెండ్ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను నేర్చుకున్నా అంటే చూశాను ఒకసారి నేను అక్కడే ఎక్కువ సార్లు బాగా ఎక్కువ రోజులు ఉండే ఎక్కువ విజిట్ చేస్తూ ఉండేదాన్ని ఒక్కోసారి ఈవినింగ్ వెళ్తే రాత్రి అక్కడే పడుకుని పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని సో ఇదిగో ఇట్లా ఒక అక్కడ నేను ఫస్ట్ టైం చూశానండి అంతకుముందు నేను ఎప్పుడు తినలేదు అసలు బ్రెడ్తో ఉప్మా చేసుకుంటారన్నా కూడా చాలా వరకు చాలా వంటలు నేను చాలా బాగా నేర్చుకునేదాన్ని ఆవిడ దగ్గర చూసి నేర్చుకునేదాన్ని సో అట్లాగే లక్ష్మి గారి దగ్గర నేను సాంబార్ కూడా ఆవిడ దగ్గర మంచి సాంబార్ ఒకటి నేను ఒకరోజు చేస్తాను చూపిస్తాను ఇది కాసేపు ఆపుదామండి ఇది కొంచెంసేపు ఆగి ఆగిన తర్వాత చూపిస్తా ఓకే ఇంతవరకు అయిపోయిందండి దీనిలో ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేద్దాం పసుపు వేసి కదిలిద్దాం కొంచెం నీళ్ళు పోస్తున్నాం ఒక అర గ్లాస్ నీళ్ళు అర గ్లాస్ అర గ్లాస్ నీళ్ళు పోసాను అవుతున్నాయి ఇవి బ్రెడ్ స్క్రంబ్స్ బ్రెడ్ ముక్కలు ముక్కలు చేసుకున్నానండి ఇవన్నీ వేస్తున్నాను మీకు ఎన్ని కావాలో ఎన్ని స్లైస్లు కావాలో చూసుకుని దాని ప్రకారం అన్ని కొలతలు చేసుకోండి సో ఇది దీన్ని అన్నింటినీ బాగా చక్కగా కలిపి పెట్టాలి ఒకసారి అంతా కదిపి చూపిస్తా దండి ఇంతవరకు అయిందా ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం చేసుకున్న లవంగాలు దాల్చిన చెక్క ఇదిగో ఇది కొత్తిమీర కట్ చేసి పెట్టాను
నెక్స్ట్ ఇది అంతే అయిపోయిందట ఇదండి చేసుకోండి బాగుంటుంది బ్రెడ్ ఉప్మా ఈవినింగ్ టీలో కూడా స్నాక్ గా చేసుకుందే నాకు చాలా బాగుంటుంది ఓకే ఇదేనండి చక్క కలర్ కలర్ గా చక్కగా ఉంటుంది చేసుకోండి అంతే అదండి విషయం బ్రెడ్ ఉప్మా చూసారు కదా చాలా సింపుల్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నేను రకరకాల ఫుడ్ తింటాను చాలా ఎంజాయ్ చేస్తానండి వెజిటేరియన్ లో ఎన్నెన్ని రకాలుగా ఉంటాయో అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను ఐ యామ్ ఎ ఫుడీ యాక్చువల్ గా నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే సో చేసుకోండి మీరు కూడా తినండి బాగా చక్కగా మంచి మంచి ఫుడ్లు నేను చెప్తూ ఉంటాను నేనేమేం తింటాను ఉంటానో ఏమేం చేసుకుంటాను అవి చూపిస్తూ ఉంటాను మీరు కూడా తింటూ ఉండండి ఓకే బై లవ్ యూ ఆల్ అండి బై బై బై